తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్లోని మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జవహర్ నగర్ కమిషనర్ నేతి మంగమ్మ, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తలు నాటిన మొక్కలను గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ధ్వంసం చేసిన మొక్కలను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ పోలీసులను కోరామని తెలిపారు. ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారిందన్నారు. బహిరంగ ప్రదేశాలలో, పాఠశాలల ఆవరణలో మందుబాబులపై నిఘా పెంచాలని కోరుతూ జవహర్ నగర్ పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో నిన్నటి దినాన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గారు, స్థానికటువంటి ప్రజాప్రతినిధులు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో హరితహారం చేయడం జరిగింది. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ట్రీ గార్డులను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచో పండ్ల చెట్లను తీసుకొచ్చి కలెక్టర్ గారు అమిత ఆసక్తితో ఇక్కడ హరితహారం చేశారు. నిన్న కొంతమంది దుండగులు రాత్రి ఈ స్కూల్ ప్రహరీని దుంకి లోపలికి వచ్చేసి మద్యం మత్తులో ఇక్కడ తాగుతూ ఎన్నో రోజుల నుంచి ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయని ఆల్రెడీ మేము సిఐ గారికి, స్థానిక ఎస్హెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అది నిజంగా ఇవాళ నిజమై ప్రూవ్ అయింది. ఇక్కడ పెట్టినటువంటి కలెక్టర్ గారు పెట్టినటువంటి హరితహారాన్ని కూడా వాళ్ళు ధిక్కరించి ఇక్కడ ఉన్నటువంటి ట్రీ గార్డులను వీకేయడం, చెట్లను వీకేయడం, ఈ హరితహారాన్నే పూర్తి స్థాయిలో నష్టపరచడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం. ఇది ఎంతటి హేయమైన చర్య అంటే చెట్టు అనేటువంటిది నీడనిచ్చేది, అట్లాంటి చెట్టును కూడా వాళ్ళు సహించలేకపోతున్నారంటే మధ్య మత్తులో ఏం చేస్తున్నారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ విషయం మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి సిఐ గారిని కోరడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మా మున్సిపల్ స్టాఫ్ అంతా, సిబ్బంది కూడా ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇది దయచేసి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని ఈ స్కూల్లో సాయంత్రం పూట ఇక్కడ ఏదైతే అసాంఘిక శక్తులు ఇక్కడ చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను ఒక గంట కనిపెట్టాల్సిందిగా, ఇక్కడ పెట్రోలింగ్ వ్యాన్ను పెట్టాల్సిందిగా సిఐ గారిని, పోలీస్ సిబ్బందిని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.